కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సచివాలయంలో అర్ధరాత్రి సమయంలో బీర్వా తలుపులు పగలగొట్టి డబ్బులు దోచుకుని వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. పంచాయతీకి సంబంధించిన ఇంటి పనులు మరియు పంచాయతీ వసూలు చేసిన డబ్బులు సుమారు 2 లక్షల రూపాయల వరకు బీర్వాలో భద్రపరచగా బీర్వా తలుపులు పగలగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇవ్వడంతో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్కే శ్రీనివాసరావు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని చోరీకి గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా యు కొత్తపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అబ్దుల్ నబీ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి ఎస్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తమరు కొద్దిగా అనకరమ్మా, తమరు కొద్దిగా ఆలకొచ్చా. టేబుల్ పైన కవర్ ఉంది కదా, బాగా అది కూడా నేను పట్టుకుంటుంది. అక్కడ నీ మీద అనుమానం పడతా ఉంటుంది కదా, అర్థం అది కానీ అనుమానం నేనే వెళ్ళదు కదా. ఈ చైతే బాగుంది. ఉండవలసిన ఏదైతే పంచాయతీ కడుచుకున్న పన్ను డబ్బులు మళ్ళీ ఇంటి నీటి పనులకు సంబంధించి ఆ డబ్బులు కడుచుకున్న డబ్బులు అన్ని బీరువాలో పెట్టడం జరిగింది. ఆ బీరువాలో పెట్టిన డబ్బులు అన్నీ కూడా దొంగతనానికి గురయ్యాయి. అది అమౌంట్ ఎంత అనేది ఇప్పుడు సెక్రటరీ గారు ఈ నెలలో ఎంతమంది పన్నులు కట్టారు అన్ని రికార్డ్స్ వెరిఫై చేసి అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. ఈలోపు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ కూడా పిలిపించడం జరిగింది. క్లూస్ టీమ్ కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. డాగ్ స్క్వాడ్ కూడా మూమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న అనుమానితులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా వెరిఫై చేస్తాను. త్వరలోనే ఈ కేసు కూడా ట్రేస్ చేస్తాను.